సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ అంటే జస్ట్ బిఫోర్ రిలీజ్ ఆర్ రిలీజ్ 1-2 డేస్ అప్పుడు నేను ఇక్కడ లేను సార్. ఒక చిన్న ఫీలింగ్ అది అది ఏంటంటే గ్రోయింగ్ అప్ ఈవెన్ ఐ వాజ్ అ హార్డ్ కోర్ ఐ మీన్ ఈవెన్ నౌ ఆల్సో హార్డ్ కోర్ తెలుగు ఫిల్మ్ సినిమా లవ్వర్. పండగ అంటే ఒక ఏ సినిమా, మావిడి సినిమానా మీవాడి సినిమానా, ఈ వార్ ఈ ఫైట్ చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఉంది. ఓ 15 ఇయర్స్ ముందు ఏదో అంటే సినిమా తీసే సినిమా చూసే వాళ్ళ దాంట్లోంచి ఆడియన్స్లోంచి సినిమా తీసే దాంట్లోకి వచ్చాం. ఇప్పుడు యాజ్ అన్ యాక్టర్ వచ్చిన తర్వాత అప్పుడేంటి మనదేంటి మన పరిస్థితి ఏంటి, మనకెలా ఉంది, మన సినిమా ఏంటి, మనదేమైనా వస్తుంది, ఇది ఉంది. సో ఎక్కడో మధ్యలో ఒక ఫ్యాన్ ఫీలింగ్, అంటే ఒక పండగ రోజు ఒక అద్భుతమైన సినిమా చూసి చొక్కాలు దించేసుకున్న ఫ్యాన్ ఫీలింగ్ చిన్నప్పుడు ఉండేది పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు సినిమాలు చూసినప్పుడు, అది ఎక్కడో లేదు. సో ఆ ఫీలింగ్ అంటే జెన్యున్గా మన సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు ఎవడో ఎక్కడ అమలాపురంలో భీమవరంలో కీబోర్డు ఫోన్లో కూర్చుంటే డైరెక్ట్గా మనకు వాడు చెప్పాలనుకుంటుంది ఏంటో చెప్పేస్తాడు. డైరెక్ట్గా ట్యాగ్ చేసి వాడు తిట్టాలనుకుంటే తిడుతున్నాడు, పొగడాలనుకుంటే పొగుడుతాడు. సో ద కైండ్ ఆఫ్ మెసేజెస్ ఆర్ ద వీడియోస్ ఆర్ ద రెస్పాన్సెస్ దట్ లైక్ థర్డ్ గై లైక్ మీ గెటింగ్ ఈ సినిమాలు. అంటే ఒక తెలుగు ఫిల్మ్ ఆడియన్ ఎంత పిచ్చి ఉంటుంది తెలుగు సినిమా అంటే అనేది మళ్ళీ ఒక్కసారి గుర్తొచ్చింది. అంటే చూసి నిజంగా వాడు థియేటర్లో అరుచుకు. నిన్న ఒక ఫ్రెండ్ నాకు అంటే వాళ్ళ కంబైన్డ్గా ఒక 200-300 కోట్ల ఆస్తున్న ఒక మనిషి ఎవరో ఫర్ ఎగ్జాంపుల్ భీమవరం వెళ్ళి భీమవరం నుంచి నా స్టోరీ చూడనే ఆవిడ ఎవరు మెసేజ్ పెట్టింది ఒక రాజుగారు. మెసేజ్ పెడితే ఏముందబ్బా అని చూస్తే 30-40 కార్లు ఇంక్లూడింగ్ రేంజ్ రోవర్లు అవి ఇవి పండక్కి ఊరెళ్ళి అక్కడ థియేటర్కి వెళ్ళి అక్కడ లోపల హడావిడి చేసి వాళ్ళు అంటే ఎంత డిఎన్ఏలో ఉండిపోయింది మనకు తెలుగు సినిమా అంటే ప్రేమ అనేది. అది ఒక్కసారి మళ్ళీ గుర్తొచ్చింది సార్ ఈ సినిమాతో, ఈ సంక్రాంతికి మాత్రం డెఫినెట్గా. నల్గొండ నుంచి ఆదిలాబాద్ నుంచి అక్కడి నుంచి కింద నెల్లూరు ఇక్కడ నుంచి రాములో రాముల సాంగ్ టైంకి స్క్రీన్కి ఎదుర ప్లాట్ఫామ్ ఉంటుంది కదా, మొత్తం ఆల్మోస్ట్ ఒక 1/3 ఆఫ్ ద ఆడిటోరియం దే డాన్సింగ్ దేర్. ఆ వీడియో చూసాను ఇందాక ఒకటి ఇందాక ఒకటి చిచ్చుబుడ్లు నున్ను బాంబులు పెట్టారు థియేటర్ లో కింద థియేటర్ ఓనర్ రియాక్షన్ అరే చూసి చాలా డేంజరస్ అలా చేయకండి బాబు, ఫైర్ వర్క్స్ బయట పెట్టండి, బయట లడీలు పెట్టి లోపల మనలో ఉన్న బాంబులు పేల్చండి, కానీ థియేటర్ లో బాంబులు పేల్చకండి, ఫైర్ బాంబులు పేపర్ బ్లాస్ట్లు పెడతారు లోపల. I saw that bomb video where they were blasting bombs, like wow. But I feel like the craziest fans are the Telugu fans. That's what? They are the craziest. At some point, I forgot that even I was a fan, I became an actor, I forgot. Like generally somewhere we are thinking about other things now, what are we doing? And with this film, that emotion came back, like literally like, ante. ఇదే కదా మనకు కావాలి, ఇదే కదా గురూజీ ఇచ్చేసారని ఒకడు, లేదంటే బన్నీ గారు ఇచ్చేసారని ఒకడు, అంటే ఎంత ఆనందపడుతున్నారంటే వాళ్ళకి ఏంటి ఆనందం ఫైనల్గా. సో సంక్రాంతి అంటే నిజంగా ఎమోషనల్, జస్ట్ ఎమోషనల్, డబ్బులు హెవీ కలెక్షన్స్ లాగా అరవింద్ గారికి హారికా హాసిన్ గారికి వస్తాయి మీకు సార్కి నెక్స్ట్ సినిమా రెమ్యునేషన్. సో ఎటు నుంచి చూసినా వాళ్ళ ఆనందపడేది కూడా మన అడ్వాంటేజ్గా నిజంగా ప్రేక్షకులు. I always say this in Hindi also when I go, like, you know, when a film says they've made 100 crores and all, I just feel like they need to sometimes see the collections in Telugu, because 100 crores, if you think about it, comes coming from just two states, Andhra and Telangana. You know, of course, like now two states is like how many people are going to watch the film again and again. Just for the love of cinema, whereas in Hindi films, it's a very large range of like international audience who is watching that. So I always feel like they should come and see the madness. Total 3 crores hai gad sir, manaki two state lo cinema watching audience. Ante kada, correct? There are about 3 crore people who watch Telugu films in the two states. And they are giving 100-200 crores of collection. That's what I'm saying, yeah. Hindi total ka jiste, సల్మాన్ భాయ్ తెలుగు ఫిల్మ్ కబ్ కర్రే రివర్స్ మనల్ని అడుగుతూ ఉంటారు ఇక్కడికి వచ్చి మీరు ఎప్పుడు సార్ హిందీలో చేస్తారు వద్దు వాళ్ళ ఇక్కడికి రమ్మా.